హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము కోడిగుడ్లు అలాగే ఉల్లిపాయ కలిపి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ వచ్చి పప్పులోకి కానీ రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న 5 కోడిగుడ్లను వేసుకుంటున్నాను. కోడిగుడ్లని ఉడికించుకొని పైనున్న తొక్కను తీసేసుకొని ఇలాగ గాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆ కోడిగుడ్లు అవి పేలకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో 1 పావు టీ స్పూన్ పసుపు, 1 పావు టీ స్పూన్ కారం, అలాగే 1 పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఈ కోడిగుడ్లని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నిటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉప్పు స్టార్టింగ్లో యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అవి చక్కగా దోరగా వేగుతాయి, కాబట్టి స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇవి కొద్దిగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అవి దోరగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం, కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లని యాడ్ చేసుకోవాలి. కోడిగుడ్లని వేసుకున్న తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే కోడిగుడ్లు ముక్కలైపోతాయి, కాబట్టి జాగ్రత్తగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను 1 బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంతే, కోడిగుడ్లు అలాగే ఉల్లిపాయ కలిపి ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మనం చెట్టినాడు కోడిగుడ్డు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 పెద్ద టమాటాలను తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా మిక్సర్ జార్లో వేసుకోండి. కొన్ని అల్లం ముక్కలు, అలాగే 9 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని వీటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద 1 వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో కరేపాకును కూడా వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు కారం 1.5 టేబుల్ స్పూన్లు పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా నూనె బాగా తేలింది కదా ఇప్పుడు మనం ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇందులో పచ్చి మిరపకాయలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి पदि निमिषाल तर्वाता इप्पुडु इंदुलो मनं कोडिगुड्लनि पगलगोट्टुकोनि वेसुकोवालि नेनु 4 गुड्लनि तीसुकुन्नानु ओक्कोक्क गुड्डुनि इलागा पगलगोट्टुकोनि नेम्मदिगा ई ग्रेवीलो वेसुकोवालि ఇలా అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కదిలించకుండా మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి 5 నిమిషాల తర్వాత చూసారా కొద్దిగా ఉడికాయి కదా ఇప్పుడు వీటిని గరిటతో నెమ్మదిగా ఇలాగా కదుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి 2 నిమిషాల తర్వాత చూడండి నూనెది బాగా పైకి తేలింది ఇప్పుడు కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకి చెట్టినాడి కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది ఈ రోజు మనము డాబా స్టైల్లో ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది చాలా సింపుల్ గా టేస్టీగా చాలా బాగుంటుందండి మరి దీన్ని ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము మరొక చిన్న బౌల్ లో 1.5 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ ని వేసుకొని ఉండర్ లేకుండా పల్చగా కలుపుకోవాలి చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇక్కడ ఉడికించుకున్న 4 కోడిగుడ్లను వేసుకుంటున్నాను ఈ కోడిగుడ్లను ఉడికించుకొని ఇలాగా చాకుతో గాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నట్లయితే మనం ఫ్రై చేసుకున్నప్పుడు అవి పేలకుండా చక్కగా వేగుతాయి అలాగే గ్రేవీ కూడా లోపలికి చక్కగా వెళ్తుంది ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఈ కోడిగుడ్లను 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరేపాకు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చి మిరపకాయలను కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి దోరగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనం ఆల్్రెడీ కొడుకొడుల్ని ఫ్రై చేసుకున్నప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఈ మసాలాని నూనంతి చక్కగా తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నూనది చక్కగా తేలింది కదా ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ శనగ పిండిని కూడా వేసేసుకోవాలి వేసుకునే ముందు ఒకసారి స్పూన్ తో ఇలాగా కలుపుకొని యాడ్ చేసుకోండి లేదంటే అడుగున పిండి ఉండిపోతుంది శనగ పిండిని కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద నూనె తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నూనె తేలింది కదా ఇప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడి గుడ్లను కూడా వేసేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద నూనెది చక్కగా తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి నూనెది చక్కగా తేలింది కదా ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే డాబా స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఎగ్ కర్రీని నేను ఒక బౌల్ లోకి తీసేసుకుంటున్నాను చూడండి గ్రేవీ అది చాలా బాగా వచ్చింది కదా డాబా స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రోటీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రోజు నేను కోడిగుడ్లు అలాగే మునక్కాయ కలిపి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులో 1/2 కప్పు నూనెని యాడ్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అవి కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ఎండు కొబ్బరి పొడి సెపరేట్ గా చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇలాగా యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి మూడు కలిపి పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలాగా కట్ చేసుకున్నాను ఈ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1½ టేబుల్ స్పూన్ల కారం అలాగే సరిపడినంత ఉప్పు 1 టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు టమాటా ముక్కలు అవి చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి 5 నిమిషాల తర్వాత చూడండి టమాటా ముక్కలు అవి చక్కగా మగ్గాయి కదా ఇప్పుడు గరిటెతో కొద్దిగా ఈ టమాటా ముక్కల్ని మ్యాష్ చేసుకోవాలి
ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను మునక్కాయలను యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక పెద్ద సైజ్ మునక్కాయని తీసుకొని పైన ఉన్న తొక్కని తీసేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాను మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను 1/4 గ్లాసు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి पद निमशाल तरवाता चूँगी मुनक्कायल चक्कर उड़की इपड़ूसारी बाग कल इपड़ नैन उड़क ईडल ऐडकान को इला चाक तो गाटल पेवाली इलाम वाल आ ग्रेवी अभी चक्कर को लपल की वेल्थी ఇలా అన్ని వేసుకున్న తర్వాత గరిటెతో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మనం ఫాస్ట్ గా కలుపుకున్నట్లయితే ఈ కోడిగుడ్లవి ముక్కలైపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అది పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక బౌల్ లోకి తీసేసుకుంటున్నాను అంతే కోడిగుడ్డు మునక్కాయ కూర రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దాని వల్ల నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్